అద్భుతమైన నటుడు కృష్ణంరాజు గారు. మా ఇద్దరి అనుబంధం, బంధం, స్నేహం, ఆప్యాయత, అనురాగం, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎన్నో ఎన్నో మంచి విషయాలు, ఆయన నాకు ఇచ్చిన సలహాలు. హీఈస్ మై సీనియర్ ఆర్టిస్ట్. ఆయన గుర్తు చేశారు మీరు, రియలీ వండర్ఫుల్. ఆయన కన్నప్పగా యాక్ట్ చేసిన సినిమా 25 వారాలు ఆడింది, ది గ్రేట్ డైరెక్టర్ బాపు గారు. విష్ణుబాబు చెప్పినట్టు బేస్ అది కానీ ఇంకా వెనకాల ముందు ఏమిటిది అతను చెప్పాడు. కృష్ణరాజు గారికి ఒకరోజు ఫోన్ చేసి, బ్రదరు ఇంటికి రావాలి. ఏ ఇంటికి ఎందుకు చెప్పో, రా సరదాగా విసుకీ తాగదామా అన్నాడు. ఎస్, విసుకీ తాగేదానికి వస్తాను, కానీ పని మీద ఏం కావాలి, నీకు నీకేం కావాలో చెప్పు అన్నాడు. ఇలా కన్నప్ప మీరు తీశారు, అంటే ఎవరైనా రైట్స్ ఇవ్వ, కన్నప్ప హిస్టరీ చరిత్ర ఎవరైనా తీయచ్చు, కానీ మీరు ఆ సినిమాను నేను విష్ణుతో తీయాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే, అంటే పర్మిషన్ ఏముంది, నా దగ్గర ఉన్న కంటెంట్ కూడా నీకు ఇచ్చేస్తాను కావాలంటే విష్ణు కోసం. నేను దీన్ని ప్రభాస్తో తీయాలనుకున్నాను నా బిడ్డతో అన్నాడు. చూడు, తన బిడ్డ ప్రభాస్తో తీయాలనుకున్నటువంటి కృష్ణంరాజు గారు నాకు, నేను తయారుగా చేసుకున్న కొన్ని కొన్ని సీన్లు కావాలన్నా ఏం కావాలన్నా నా ఆ పర్మిషన్ అక్కర్లేదు, విష్ణుని రమ్మను, హీస్ లైక్ మై సన్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అని చెప్పాడు మహానటుడు. ఇంకంతకంటే ఏముందమ్మా, సీనియర్ నటుడు తన బిడ్డకు కూడా, తన బిడ్డతో చేసుకోవాలనుకున్న నా నటుడు నా బిడ్డకి ఇచ్చాడంటే ఆయన ఎక్కడున్నా ఆయనకు భగవంతుని ఆత్మశాంతి, వాళ్ళ కుటుంబానికి మనశ్శాంతి. నేను ప్రభాస్ ఆ వంతాన గురించి అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ది డే విల్ కమ్, ఐ విల్ టెల్ అబౌట్ ప్రభాస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణుగారు, విష్ణుగారు మీరు